చాలా సంతోషంగా ఉంది, చాలా పరమానందంగా ఉంది. ఇవాళ ఒక చరిత్ర కళ్ళ ముందు కట్టినట్టు ఎంతో అద్భుతంగా ఈ చిత్రాన్ని మా బోయి అంటే వాల్మీకి ఆనాడు రామాయణాన్ని రచించింది వాల్మీకి మహర్షి. ఈనాడు ఈ యొక్క అఖండ సినిమాని ఇంత చక్కగా చెక్కిన శిల్పి మా దర్శకుడు బోయపాటి శ్రీనివాస్ గారు. ఆయనకి సరికి మేమేమి కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ముందుగా కృతజ్ఞతలు చెప్పుకోవాల్సింది ఈ సినిమాని ఇంతగా ఆదరించి, అంటే పరమానందులై పరమోత్సవంలో ఒకనాడు రామారావు బ్రతికించాడు భక్తిని, ఈనాడు ఈ సినిమా బ్రతికించింది భక్తిని అని చెప్పుకోవడానికి ఎంతో గర్వంగా ఉంది, ఎంతో సంతోషంగా ఉంది. ఈ యొక్క చిత్రానికి ముఖ్యంగా పనిచేసిన ప్రతి ఒక్కరికి నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను, నా కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటున్నాను. అలాగే చిత్రాన్ని ఇంత అఖండ విజయం చేసిన ప్రేక్షక దేవుళ్లకు, నా అభిమానులకు అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మంచి సినిమా, తెలుగు వాళ్ళకు ఒక ప్రత్యేకత ఉంది. ఎప్పుడు కొత్తదనాన్ని వాళ్ళు ఎప్పుడు ఆదరిస్తారు అన్నదానికి నిదర్శనం మన అఖండ సినిమా. ఇంత భయంకర సన్నివేశాల్లో కూడా సినిమాలో నేను ఇంటర్వ్యూలో బయటికి వెళ్ళినప్పుడు ఆ పక్కన వేరే షో జరుగుతున్న వాళ్ళు కూడా బయటకు వచ్చి చిన్న చిన్న పిల్లలు చెప్తున్నారు, చాలా అద్భుతంగా ఉంది అంకెల్. ఒకటే నచ్చాలి అంకెల్ అని పిలవడం, నన్ను అంకెల్ ఏంటారు అంకెలు లేకపోతే తాత అనో. చాలా ఆనందంగా ఉంది.